హాయ్ అండి పద్యవాణికి స్వాగతం నేను మీ పద్మజ శ్రీనివాస్ నిన్నటి రోజున సూత మహర్షి సౌనకాది మహర్షులకు కార్తీక మహాత్మ్యం గురించి అనేక విధాలుగా చెప్పాడు అనంతరం ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు धात्रीय वृक्ष संयुतमैन चक्कटी प्रदेशान्नि चेरारु अनगा उसिरी चेट्टुतो कूडिनटुवंटि वनमन्नमाट ओक वनंलो उसिरी चेट्लु अलागे अनेक रकालैन चेट्लतु कलिपि उन्न चोट वनभोजनालनु एर्पाटु चेसुकोवालनि तेलुसुकुन्नाम कदंडि अटुवंटि धात्री वृक्ष संयुतमैन चक्कटी प्रदेशं अन्नमाट उसिरी चेट्टु क्रिंद कार्तीक दामोदरनिगा ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు ఉసిరికాయ మీద దీపం వెలిగించడం అలాగే ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఏర్పాటు చేసి ఆయనను ఆ శ్రీహరిని పూజించడం మొదలగున కార్యక్రమాలన్నీ కూడా ఆ సౌనకాది మహర్షులు పూర్తి చేసి అలాగే వనభోజనాలను పూర్తి చేసి కార్తీక దామోదరుని ఆవాహనం చేసిన చోట పూజలను అలాగే గోవింద నామస్మరణను వనభోజన సమారాధనను చేశారు అనంతరం విధులనన్నింటిని నిర్వహించుకొని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరుచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్ఠాదనని చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనను చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షతల పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులను పుష్పహారాలంకరణ నమస్కారాలని షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద సాలి వ్రీహి ధ్యాన తిలాదులను ఉంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు మనం ఒకరోజు పారాయణలో చెప్పుకున్నాం కదండి స్తంభ దీపం అని అదన్నమాట ఆ కలపస్తంభాన్ని ఆయనకు ఎదురుగా పాతి అక్కడ దీపాన్ని వెలిగించాలన్నమాట తాలి ధాన్యం వ్రీహి ధాన్యం తిల మొదలగునటువంటి వాటి మీద ఆవునేతితో దీపాన్ని పెట్టి వెలిగించాలి అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణ అంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథాస్వరూపాలైన తత్వనిష్ణోపాఖ్యానము శత్రుజిత్ చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిళోపాఖ్యానము మంధరోపాఖ్యానము శృతకీర్త్యోపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వానిని మరలా మరలా మననం చేసుకున్నారు ఇప్పటి వరకు మనం 14 రోజుల పారాయణలో చెప్పుకున్నటువంటి కథలన్నీ అన్నమాట అందులో మీరు కూడా విన్నారు కదండి అజామీళుని కథ మంధరుని కథ శత్రుజిత్ కథ అంబరీషుని కథ వీటన్నిటినీ కూడా మరలా మరలా వారు ఆ వనములో కూర్చొని చెప్పుకున్నారన్నమాట తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులై సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఈ పౌర్ణమి నాడు ఎవరైతే దీపదానాలను అలాగే ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించి దానం చేయడం అలాగే దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణులను సత్కరించడం దానాలన్నింటినీ ఈరోజు చేసుకున్నట్లయితే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది
ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోను సంకీర్తనలతోను నృత్య గానాదుల ఉపచారాలతోను సమర్పణలతోను గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్యం సంతృప్తులయ్యారు. అంటే సూతుడు సౌనకాది మహర్షులు మొదలగున్న అందరూ కూడా ఆ రోజు చేయవలసినటువంటి కార్తీక పురాణ పఠనమును చేశారు, స్తంభ దీపాన్ని వెలిగించారు, అలాగే దానాలను చేశారు, దీపదానం మొదలగున్నటువంటి దానాలను చేశారు. అంతేకాకుండా ఆ రోజు హరినామ సంకీర్తనలను గానం చేశారు. ఇలా ఆ పౌర్ణమి రోజున మొత్తం కూడా వారు ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పూజించి గొప్ప జన్మ సాఫల్యాన్ని పొందారు. కార్తీక పురాణములోని 15వ రోజు పారాయణం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు కార్తీక మాసం యొక్క విశిష్టతను చెబుతాను, వినండి. కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభానుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగింది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈరోజు ఏ విధంగా ఆ భగవంతుణ్ణి కొలిస్తే మనకు పుణ్యం వస్తుందో చూద్దాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి కదా. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందచేయటం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చు. అప్పుడు ఈ శ్లోకం చదువుకోండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. శివ విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ, ప్రమిదల్లో ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్తైన ప్రదేశాలలో భరిణలతో వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జలవనరుల్లో విడిచిపెడతారు. ఇలా చేయడం పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూస్తే
ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి భక్తేశ్వర వ్రతం అని పేరు వచ్చింది ఈ భక్తేశ్వర వ్రతానికి సంబంధించిన పురాణ కథను ఇప్పుడు మనం చూద్దాం ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు కలగడం మొదలుపెట్టింది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపూరి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక్కడ ఇంకొక కథ కూడా ఉంది ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణిమ అని మరొక పేరు తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇక ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహారం శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం